ఐవిజన్ న్యూస్ నేను మమత. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం రాజుపాలెం గ్రామంలో జగత విజయ గురుస్వామి 18వసారి శబరిమల యాత్ర చేయించిన సందర్భంగా స్వగృహం నందు తాటిపాక కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో గణపతి హోమం 18 కలశాల పూజ భజన పడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పూజకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన స్వాములు భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం రాజుపాలెం గ్రామంలో జగత విజయ గురుస్వామి 18వసారి శబరిమల యాత్ర చేయించున్న సందర్భంగా స్వగృహం నందు తాటిపాక కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో గణపతి హోమం 18 కలశాల పూజ భజన పడి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పూజకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన స్వాములు భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం అమలాపురాల్లో అయ్యప్ప ఆలయాల నిర్మాణం మరియు ఆలయ నిర్వహణకు కృషి చేస్తున్న గురుస్వాములను విజయస్వామి ఘనంగా సత్కరించగా 18వసారి మాలాధారణ చేసి శబరిమల యాత్రకు వెళ్లనున్న విజయస్వామిని జగ్గప్ప రాజు గురుస్వామి ఆధ్వర్యంలో గురుస్వాములు సత్కరించారు. జగన్మోహన్ రెడ్డి గ్రామాలు పచ్చదనం పరిశుభ్రతతో విరాజిల్లాలనే సంకల్పంతో చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొనసాగించాలని రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ పిలుపునిచ్చారు. శుక్రవారం రాయవరం మండలంలో పరిషత్ మీటింగ్ హాల్లో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి మల్లపురెడ్డి శ్రీను ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై మండల స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామాలు పచ్చదనం పరిశుభ్రతతో విరాజిల్లాలనే సంకల్పంతో చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొనసాగించాలని రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ పిలుపునిచ్చారు. శుక్రవారం రాయవరం మండల పరిషత్ మీటింగ్ హాల్లో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి మల్లపురెడ్డి శ్రీను ఆధ్వర్యంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంపై మండల స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తేతలి
వనజా నవీన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లపురెడ్డి శ్రీను మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో మురుగుపోయే దారి లేక దోమలకు నిలయాలుగా మారుతున్నాయన్నారు. ప్రతి పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎంపీడీఓ సూచించారు. ప్రతిరోజు ఒక కార్యక్రమం కొనసాగించేలా పంచాయతీలు ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మరియు ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం గ్రేడ్ 5 కార్యదర్శులు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సమైక్యాంధ్ర శిబిరంలో రెండవ రోజు కొనసాగుతున్న జనాగ్రహ దీక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సమైక్యాంధ్ర శిబిరంలో రెండవ రోజు కొనసాగుతున్న జనాగ్రహ దీక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి మీద ఎవరైనా అవాకులు చవాకులు చల్లితే మటుకు మన పనులే వాళ్ళకి సమాధానంగా
మనం చేసే మంచి వాళ్ళకి సమాధానంగా ఉంటుంది కాబట్టి దయించాలని కూడా సారం పాటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మనం చేస్తున్న మంచి ప్రజలకి చేరువ చేద్దాం, మనం చేస్తున్న మేలు వాళ్ళకి తెలియజేద్దాం. వాళ్ళే రేపు 2024లో ఎవరైతే ఈ చంద్రబాబు నాయుడు ఏదైతే రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగడతారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ 2 రోజులు కూడా ఈ ఏదైతే ఈ నిరసన దీక్షకు సంబంధించి ఇక్కడికి వచ్చేసిన 4 మండలాల కుటుంబ సభ్యులందరికీ కూడా కాటేనివరం, తాళవేవ, అలాగే ముమ్మడివరం అర్ప, అలాగే మన పోలవరానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఇవాళ ఈ నిరసన దీక్షలో మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఇది ఏర్పాటు చేసిన మన టౌన్ ఎవరైతే మమ్మడివరం టౌన్ సంబంధించి చైర్పర్సన్ కావచ్చు, బుజ్జుబాబు బుజ్జుబాబు కావచ్చు, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద నమస్కారం. ఇవాళ జగన్ గారిని మన డీజీపీ గారిని తిట్టడానికి ఎవరైతే సాహసించారో పట్టాభి గారని ఆయన్నికి ఒక బుద్ధి చెప్పాలని లేక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరికైనా సరే బుద్ధి చెప్పాలని 2 రోజుల దీక్ష మొదలెట్టాం. ఆ దీక్షకి చాలామంది వాలంటీరీగా అంటే స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం జరిగింది అన్ని చోట్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా. అయితే మొన్న జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు కార్యాలయాల మీద జరిగిన ఎటాకన్నా చూశారు అది స్పాంటేనియస్ అంటే వాళ్ళకు వాళ్ళకే వచ్చిన కోపం, దాన్ని ఆర్గనైజ్డ్గా కావాలని చేసింది అంటే కాదు. రకమైన అటాక్ ప్రజలు అందరూ కట్టవచ్చు. 24లో ఈ పరిస్థితి పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఇంకో విషయం ఏంటంటే మాట్లాడితే పల్లెగితే పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడితే సంస్కారం అని చెప్పే విజయ్ కుమార్, మాట్లాడితే చాలా తప్పు అని చెప్పే చాలామంది సంస్కారవేత్తలు, సంస్కారం తెలిసిన వాళ్ళు ఏమైపోయారు సార్ మోషడికి అంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.